నమస్తే, పొలిటికల్ వాయిస్ కి స్వాగతం. ఒకవైపు హర్యానాలోను జమ్మూ కాశ్మీర్లోను ఎన్నికలు జరుగుతున్నా కూడా నవంబర్ లో జరిగేటువంటి మహారాష్ట్ర ఎన్నికలపైన అటు భారతీయ జనతా పార్టీ కానీ ఇటు కాంగ్రెస్ పార్టీ కానీ పెద్ద ఎత్తున దృష్టి పెట్టాయి. ఇక్కడ వరుసగా రెండవసారి ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది. మధ్యలో అంటే 5 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఎన్నికల్లో ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలో ఉన్నటువంటి శివసేన భారతీయ జనతా పార్టీ కలిసి 2 ఎన్నికల్లోకి వెళితే ప్రజలు స్పష్టమైనటువంటి తీర్పునిచ్చారు. ఆ 2 పార్టీల కూటమికి చాలా స్పష్టమైనటువంటి మెజారిటీ ప్రజలు ఇచ్చారు. ఆ తర్వాత ఉద్ధవ్ ఠాక్రేకు ముఖ్యమంత్రి పీఠం అనుగ్రహించాలన్నటువంటి కోరికతో భారతీయ జనతా పార్టీకి శివసేనకు మధ్యన వచ్చినటువంటి గొడవ నేపథ్యంలో అందులో భారతీయ జనతా పార్టీ శివసేన మధ్యన పురాపచ్చలు ఏర్పడి ఉద్ధవ్ ఠాక్రే ఎట్లయినా సరే తాను ముఖ్యమంత్రి కావాలనుకున్న తర్వాత భారతీయ జనతా పార్టీకి మద్దతు ఉపసంహరించుకున్నాడు. దాంతో భారతీయ జనతా పార్టీ మధ్య మార్గంగా ప్రత్యామ్నాయంగా అజిత్ పవార్ను తీసుకొచ్చి ఉప ముఖ్యమంత్రిగా పెట్టుకొని ఆ తర్వాత ముఖ్యమంత్రిగా భారతీయ జనతా పార్టీ ఫడ్నవీస్ చేసినా కూడా అది కూలిపోయింది. ఆ తర్వాత శివసేనలో ఒక చీలిక వర్గము, ఎన్సీపీలో ఒక చీలిక వర్గం వచ్చి భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకోవడము, ఒక వర్గము అటు కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోవడం అనేటువంటి అంశము పూర్తి స్థాయిగా ప్రజల మధ్యన ఒక చిరాకు కలిగించింది. అయితే 2 అంశాలను చర్చించుకోవాలి. 1, 5 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ శివసేన కలిసి ఎన్నికల్లోకి వెళితే భారతీయ జనతా పార్టీ ఉద్ధవ్ ఠాక్రేని మోసం చేసిందా, ఉద్ధవ్ ఠాక్రే బీజేపీని మోసం చేశారా అనేటువంటి అంశము ప్రజల్లో ఒక రకమైనటువంటి చర్చ. ఎప్పుడైనా పొత్తులో భాగంగా ఠాక్రే కుటుంబానికి సంబంధించినటువంటి విషయంలో చాలా స్పష్టంగా బాల్ ఠాక్రే ఉన్నంత వరకు కూడా ఆయన మాటే శిలాశాసనంగా ఉండేది. భారతీయ జనతా పార్టీకి శివసేనకు మధ్య ఉన్నటువంటి ఒప్పందం ప్రకారము ఎవరికి ఎక్కువ ఎమ్మెల్యే సీట్లు వస్తే వాళ్ళు ముఖ్యమంత్రి తీసుకోవాలనేటువంటిది బాల్ ఠాక్రే చేసినటువంటి ఒప్పందం. భారతీయ జనతా పార్టీకి ఎక్కువ వస్తే భారతీయ జనతా పార్టీ, శివసేనకు ఎక్కువ వస్తే శివసేన. అంతకుముందు ఈ 2 పార్టీల పొత్తులో భాగంగా అధికారాన్ని అనుభవించినప్పుడు శివసేనకు ఎక్కువ ఎమ్మెల్యే సీట్లు వచ్చినప్పుడు శివసేన వరుసగా ముఖ్యమంత్రిని తానే తీసుకున్నది. భారతీయ జనతా పార్టీకి ఒప్పందం లేదు కాబట్టి అధికార మార్పిడియో ముఖ్యమంత్రి మార్పిడియో జరగలేదు. ఆ తర్వాత అదే ఒప్పందం ప్రకారము ఒక దఫా ఫడ్నవీస్ను ముఖ్యమంత్రిగా చేసింది. ఫడ్నవీసే నాయకత్వం వహించాడు. మహారాష్ట్రలో ఆ 2 పార్టీల కూటమి వచ్చింది. మళ్ళీ ఫడ్నవీస్ నేతృత్వంలోనే ఎన్నికల్లోకి వెళ్తే ప్రజలు స్పష్టంగా 2 పార్టీల కూటమికి అధికారాన్ని అప్పజెప్పిన తర్వాత ఉద్ధవ్ ఠాక్రేకు, ఎందుకంటే బాల్ ఠాక్రే లేడు కాబట్టి ఉద్ధవ్ ఠాక్రేకు ముఖ్యమంత్రి కావాలనేటువంటి కోరిక, ఆయన కొడుకు ఆదిత్య ఠాక్రే కూడా మంత్రివర్గంలోకి తీసుకోవడము, ఈ విధంగా వాళ్ళ పదవుల ఆశ కోసం అక్కడ బీజేపీ శివసేనను మోసం చేయలేదు. అయితే ఒక దఫా బీజేపీ ముఖ్యమంత్రిగా ఉంది కాబట్టి శివసేనకు ఎందుకు వేయలేదు పొత్తులు బాగా అంటే అది పొత్తులో ముందుగాల మాట్లాడుకున్నటువంటి అంశం కాదు, గెలిచిన తర్వాత వచ్చినటువంటి 2 పార్టీల మధ్యన భేదాభిప్రాయాలు. ఆ భేదాభిప్రాయాల వల్లనే ఆ 2 పార్టీల మధ్యన పొత్తు పోయింది. ఇక 2వ అంశాన్ని మనం చూడాల్సింది, బాల్ ఠాక్రే నేను బ్రతికుండగా కాంగ్రెస్ పార్టీతో పొత్తుండదు, ఒకవేళ కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకునేటువంటి పరిస్థితి కనబడితే కనుక ఐ విల్ క్లోజ్ మై షాప్ అన్నాడు. నేను నా దుకాణాన్ని బంద్ చేసుకుంటా కానీ నేను కాంగ్రెస్ పార్టీతోకి వెళ్ళలేను, కాంగ్రెస్ పార్టీతో కలిసినా పాకిస్తాన్తో కలిసినా ఒకటే అనేటువంటి ఘాటైనటువంటి వ్యాఖ్యలు చేశారు బాల్ ఠాక్రే. తన జీవితంలో ఏనాడు కూడా పార్టీ అధ్యక్ష పదవి తప్ప ఏ ఒక్కరోజు కూడా అధికారంలో మంత్రి పదవి కానీ ముఖ్యమంత్రి పదవి కానీ తీసుకోకుండా పూర్తి స్థాయిగా మహారాష్ట్ర కానీ బాంబే కానీ పార్టీ మీద తన పట్టును నిలుపుకున్నటువంటి వ్యక్తి ఠాక్రే. ఏ కాంగ్రెస్కు వ్యతిరేకంగా అయితే బాల్ ఠాక్రే పార్టీ పెట్టాడో, ఏ కాంగ్రెస్ను బద్ధ శత్రువుగా చూశాడో అదే కాంగ్రెస్ తోటి ఉద్ధవ్ ఠాక్రే పొత్తు పెట్టుకుని ముఖ్యమంత్రి పదవి అనుభవించడాన్ని అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏ విధంగా అర్థం చేసుకుంటారు. అయితే పార్లమెంటు ఎన్నికల్లో ఆ ఫలితాలు తారుమారైనాయి కాబట్టి శివసేన ఉద్ధవ్ ఠాక్రేకి 4 MP స్థానాలు పెరిగినాయి కాబట్టి ప్రజల్లో ఆయన కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నా కూడా ఇబ్బంది లేదనేటువంటి మెసేజ్ వెళ్ళిందా, అయితే బాల్ ఠాక్రే మీద అభిమానం తక్కువైపోయిందా, లేకపోతే బీజేపీ మీద వ్యతిరేకత పెరిగిందా, వీళ్ళు చెప్పింది నమ్మలేకపోయారా, వాళ్ళు చెప్పింది నమ్మారా అనేటువంటి అంశం ప్రజలకు సంబంధించినటువంటిది. ప్రజలు అక్కడ ఉన్నటువంటి స్థానిక అవసరాల నేపథ్యంలో ఓట్లేస్తారు కాబట్టి పార్లమెంటు ఫలితాలలో మహారాష్ట్రలో బీజేపీకి అనుకున్న అధికారంలో ఉన్నా కూడా అనుకున్న స్థాయిలో ఎంపీ స్థానాలు రాకపోవడం అనేటువంటిది ఆ పార్టీకి వచ్చినటువంటి నష్టం.
ఇప్పుడు ఒపీనియన్ పోల్స్లో కూడా అదే చెప్తున్నారు, అదే జరుగుతున్నది. రెండు కూటముల మధ్యన ఈ ఎన్నికల ఫలితాల తర్వాత చీలిక పార్టీలు ఉంటాయా ఉండయా, ఎవరు ఒరిజినల్ పార్టీలు అనేటువంటిది ఇటు శివసేన కానీ అటు ఎన్సీపీకి కానీ శరద్ పవార్ నేతృత్వంలో ఉన్నటువంటి పార్టీ ఉంటుందా, లేదా అజిత్ పవార్ నేతృత్వంలో ఉన్నటువంటి పార్టీ ఉంటుందా, ఉద్ధవ్ థాక్రే నేతృత్వంలో ఉన్నటువంటి పార్టీ ఉంటుందా, లేదా ముఖ్యమంత్రి షిందే ఏక్నాథ్ షిందే నేతృత్వంలో ఉన్నటువంటి శివసేన అసలైనది అనేటువంటిది ప్రజలు తీర్పునిస్తారా. ఈ తీర్పు తర్వాత ఏ పార్టీ ఉండబోతుంది, ఏ పార్టీ పక్కకు పోతుంది అనేటువంటి అంశం కూడా చర్చలోకి వస్తుంది. అంటే రెండు పార్టీల భవిష్యత్తుకు ముడిపడినటువంటి అంశం ఇంకొకటి. 288 స్థానాలు ఉన్నటువంటి మహారాష్ట్రలో చాలా కీలకంగా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కోల్పోయినటువంటి ప్రభావాన్ని తిరిగి తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఇటు భారతీయ జనతా పార్టీకి ఉంది. ఇప్పుడు కొంత మెజారిటీ రావడమో, కొంత ప్రజల్లో ఆదరణ రావడమో, బీజేపీ కంటే ఎక్కువ ఎంపీ సీట్లు కాంగ్రెస్కు రావడమో అనేటువంటి అంశాన్ని పరిశీలించడం వల్ల కాంగ్రెస్ పార్టీ ఆశలు పెంచుకున్నది. కొద్ది కాలం పాటు కాంగ్రెస్ ఉద్ధవ్ థాక్రే శరద్ పవార్ కలిసి అధికారాన్ని పంచుకున్నారు కాబట్టి, అధికారంలో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా తిరిగి అధికారంలోకి రావడానికి తీవ్రమైనటువంటి శ్రమ చేస్తున్నారు. ఒపీనియన్స్ పోల్స్ ఈ ఆగస్టు సెప్టెంబర్లో వచ్చినటువంటి ఒపీనియన్ సర్వే ఏం చెబుతుందంటే రెండు పార్టీల మధ్యన పోటాపోటీ మాత్రం ఖచ్చితంగా ఉన్నది. రెండు పార్టీల మధ్యన పోటాపోటీ ఖచ్చితంగా ఉన్నది. శివసేన కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోవడాన్ని బాల్ ఠాక్రే అభిమానులు జీర్ణించుకుంటారా లేదనేటువంటి ప్రశ్న ఒకటి, మరాఠా సంబంధించినటువంటి రిజర్వేషన్ల పోరాటం ఇంకొకటి, ఇప్పుడున్నటువంటి ఎన్డీఏ సర్కారు తెచ్చినటువంటి కొత్తగా కళ్యాణ లక్ష్మి అనేటువంటి పథకం అనేటువంటిది కూడా కొత్తగా వచ్చినటువంటి పథకం బాగా ప్రభావం చూపుతున్నది. ఆగస్టు 3 నేషన్ ఒపీనియన్ పోలే ఆగస్టు 22 ఎన్డీఏ 42%, మహారాష్ట్ర వికాస్ అఘాడి ఇది ఆగస్టులో వచ్చింది, ఇది 44% ఓట్లు వస్తాయనేటువంటిది ఒక చర్చ. అట్లనే 3 ప్రకారము 44%, 42%, 14% ఓట్లు వస్తాయనేటువంటిది ఇంకొకటి. ఈ పోటీలో భాగంగా టైమ్స్ నో మ్యాట్రిజ్ వాళ్ళు ఎన్డీఏకి 130 నుంచి 152 45% ఓటింగ్ పర్సంటేజు, మహారాష్ట్ర వికాస్ అఘాడి అంటే ఉద్ధవ్ థాక్రే నేతృత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ కూటమికి 129 నుంచి 144 స్థానాలు వచ్చేటువంటి అవకాశం ఉందని, 288 స్థానాలు ఉన్నటువంటి మహారాష్ట్రలో 145 ఎమ్మెల్యే స్థానాలు రావాల్సి ఉంటుంది. ఈ 145 ఎమ్మెల్యే స్థానాలు ఎవరికి వస్తే వాళ్ళు అయితే సొంతంగా మెజారిటీ వచ్చేటువంటి అవకాశం మాత్రం కనబడడం లేదు. కానీ ఎవరు ఏంటి అనేటువంటిది తెలియదు. ఎన్డీఏ 40%, ఇండియా 45%, అదర్స్ 15% అనేటువంటిది ఇంకొక ప్రొజెక్షన్, ఇంకొక సర్వేకి సంబంధించినటువంటి దాంట్లో ఆగస్టు సెప్టెంబర్లో ఉన్నటువంటి దాంట్లో మా ఈ ఎన్డీఏ సర్కారుకు 151, ఎన్డీ కూటమికి కాంగ్రెస్ కూటమికి బీజేపీ కూటమికి 151, కాంగ్రెస్ కూటమికి 132 రావచ్చు అనేటువంటి అంచనా కూడా కొంత ఉంది. ది జీనియస్కు సంబంధించినటువంటి ఒపీనియన్ పోల్లో ఎన్డీఏ 47%, మహారాష్ట్ర వికాడ్ అంటే కాంగ్రెస్ కూటమికి 39% వచ్చేటువంటి అవకాశం ఉంది అనేటువంటిది కూడా ఇక్కడ వచ్చినటువంటి ఒపీనియన్ సర్వే. అంటే సహజంగా ఒపీనియన్ పోల్లో ఒక్కొక్కరు ఒక్కో రకంగా ఎన్డీ కూటమికి 187, ఎన్డీఏ కూటమికి 92, ఇతరులకు 9 స్థానాలు వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు. ఇది టైమ్స్లోకి సంబంధించినటువంటి మహాయుతి అంటే ఎన్డీఏకి సంబంధించి 137 నుంచి 152, మహారాష్ట్ర వికాస్ అఘాడి 129 నుంచి 144 రావచ్చు, ఎన్డీ కూటమి ఎన్డీఏ కూటమికి సంబంధించినటువంటి అందులో పోటాపోటీ కొద్దిగా ఒకరి నుంచి ఒకరికి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయని చెబుతున్నా కూడా రెండు కూటముల మధ్యన పోటాపోటీ ఉంది. రెండు పార్టీలు అంటే 4 శిబిరాలు, రెండు పార్టీల చీరికలు 4 శిబిరాలుగా మారిపోయినాయి. ఉద్ధవ్ థాక్రే ఏక్నాథ్ షిండే 2 శిబిరాలు, అజిత్ పవారు అట్లనే శరద్ పవార్కు సంబంధించినటువంటి ఈ 4 శిబిరాల్లో ఏ శిబిరం మిగిలనుంది, ఏ శిబిరం మిగలకుండా పోతుంది అనేటువంటి అంశము ఇప్పుడు ప్రజల్లో నానుతున్నది. మహారాష్ట్రకు సంబంధించి దేశంలో ఆర్థికంగా రాజధానిగా ఉన్నటువంటి బొంబాయి, అక్కడ ఉన్నటువంటి నేపథ్యంలో మహారాష్ట్ర
పెద్ద రాష్ట్రంగా ఉన్నది ఉత్తరప్రదేశ్ ఆ రాష్ట్రాల తర్వాత ఎక్కువ ఎంపీ స్థానాలు ఉన్నటువంటి 288 ఎమ్మెల్యే స్థానాలు ఉండే 48 ఎంపీ స్థానాలు ఉన్నటువంటి రాష్ట్రంగా ఆర్థిక రాజధానిగా ఆర్థికంగా పరిపుష్టి ఉండడానికి పార్టీలకు దోహదపడేటువంటి రాష్ట్రంగా కూడా మహారాష్ట్ర కీలకంగా వ్యవహరిస్తున్నది. ఇప్పుడు ఏక్నాథ్ షిందే నేతృత్వంలో ఉన్నటువంటి పార్టీ ఎవరు ముఖ్యమంత్రి అవుతారు, ఏమిటి, ఏ పార్టీకి ఎన్ని వస్తాయి? పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా పుంజుకున్నది, భారతీయ జనతా పార్టీ 4 స్థానాలను కోల్పోయింది, శివసేన కూడా ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోనే శివసేన కొన్ని గెలిచింది, ఎక్కువ 4 స్థానాలు ఎక్కువ గెలిచింది. అట్లనే అజిత్ పవార్ నేతృత్వంలో ఉన్నటువంటి ఎన్సీపీ ఒక స్థానాన్ని కోల్పోవాల్సి వచ్చింది. అట్లా అక్కడ కాంగ్రెస్ కూటమి కొంత అప్పర్ హ్యాండ్ కనబడేటువంటి అవకాశం కనబడింది, కాబట్టి ఆ ప్రభావం కూడా ఇప్పుడు ఉంటుందా లేదా, స్థానిక అంశాలు ఉంటాయా, నరేంద్ర మోడీ మీద వ్యతిరేకత, లేదంటే రాహుల్ గాంధీ మీద ఉన్నటువంటి అనుకూలత, కులగణనకు సంబంధించినటువంటి అంశము, మిగిలినటువంటి జాతీయ అంశాలు, స్థానిక అంశాలు, అసెంబ్లీకి జరిగేటువంటి ఎన్నికలు కాబట్టి స్థానిక అంశాలు కూడా అనేకమైనటువంటి ప్రభావం చూపుతాయి. మరాఠ్వాడ ప్రాంతంలో భారతీయ జనతా పార్టీ ప్రభావం తగ్గిపోయిందా లేదా, శివసేన ప్రభావం తగ్గిపోయిందా లేదా, ఏక్నాథ్ షిండే ప్లేస్లో అది శివసేన బాల్ ఠాక్రే పేరుతో అక్కడ వెళ్తుంది కాబట్టి ఉద్ధవ్ ఠాక్రే మాత్రమే తమ వారసుడు అనుకుంటున్నారా, ఏక్నాథ్ షిండే చేసింది తప్ప లేదా కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నటువంటి ఉద్ధవ్ ఠాక్రే తప్ప అనేటువంటి అంశము అక్కడ మహారాష్ట్రలో ఉన్నటువంటి ప్రజల మధ్యన చర్చ జరుగుతుంది. ఆ మేరకు 2 పార్టీల భవిష్యత్తు, 4 శిబిరాల భవిష్యత్తు, అట్లనే నరేంద్ర మోడీకి సంబంధించినటువంటి హవా ఉన్నదా లేదా, రాహుల్ గాంధీ హవా పెరిగిందా, కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటుందా, భారతీయ జనతా పార్టీ ప్రాభవం కోల్పోతున్నదా, ఇట్లాంటి అనేక, ఎందుకంటే 2 దఫాలుగా అధికారంలో ఉంది, 15 సంబంధించినటువంటి అధికార వ్యతిరేకత కూడా ఇక్కడ భారతీయ జనతా పార్టీ మోయాల్సి వస్తుంది. కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీ కూడా తన వ్యతిరేకత మోయాల్సి వస్తుంది. మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చినటువంటి స్థానాల సంఖ్యను బట్టి కూడా అక్కడ భారతీయ జనతా పార్టీని వ్యతిరేకిస్తున్నారనేటువంటి అంశం కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి మహారాష్ట్రలో ఇప్పటికున్న దాంట్లో ఒకరిద్దరు వాళ్లకు ఒకరిద్దరు వీళ్లకు చెప్పినా కూడా పోటాపోటీగా ఉంది. కీలకం ఏంటంటే 95 నుంచి 105 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచే అవకాశం ఉందనేటువంటిది చెప్తున్నటువంటి మాట. ఎక్కువ స్థానాలను భారతీయ జనతా పార్టీ గెలిస్తే ఆ తర్వాత మిగిలినటువంటి వాళ్ళు ఇటు రావడం అనేటువంటి సహజంగా ఉంటుంది. అంతకుముందు గెలిచినట్టు 5 ఏళ్ల క్రితం కాకుండా 10 ఏళ్ల క్రితం జరిగినటువంటి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గెలిచినట్టుగా 120 స్థానాలు గెలిస్తే మళ్ళీ తీసుకురావడానికి ఈజీగా ఉంటుంది. 120 పైన స్థానాలు భారతీయ జనతా పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ గెలుస్తుందా లేదా అనేటువంటిది. ఇంకొక అంశము, ముఖ్యమంత్రి పదవి ఉద్ధవ్ ఠాక్రేకి ఇస్తారా లేరా అనేటువంటి అంశం పైన ఉద్ధవ్ ఠాక్రే ఇప్పటికే ఆ కూటమిలో అలిగి కూర్చున్నారు. రాహుల్ గాంధీ చేసినటువంటి ప్రచార సభలో కూడా ఉద్ధవ్ ఠాక్రే కానీ ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కానీ ఎక్కడా పాల్గొనలేదు. ఆ పార్టీలో ఉన్నటువంటి ఆ కూటమిలో ఉన్నటువంటి లుకులకులు కూడా అందుకు, ఎందుకంటే ముఖ్యమంత్రి పదవే రానప్పుడు ఉద్ధవ్ ఠాక్రేకు ఆ పొత్తు పెట్టుకునేటువంటి దాంట్లో అర్థమే లేదు. ఆయనకు ముఖ్యమంత్రి పదవి కోసమే ఆ పొత్తులు మార్చుకున్నటువంటి వ్యవహారం. ఆ పొత్తులు మార్చుకున్న తర్వాత ఇంకా అది లేనప్పుడు అవసరం ఏముంటుంది, ముఖ్యమంత్రి పదవే ఇస్తామంటే గెలిచిన తర్వాత చూద్దామనేటువంటి మాట అటు కాంగ్రెస్ కానీ ఇటు ఎన్సీపీ కానీ చెప్పడంతో ఎటు కాకుండా ఉద్ధవ్ ఠాక్రేకు ఆ స్పష్టమైనటువంటి హామీ రాకపోవడంతో శివసేన ఏం చేయాలి, ఉద్ధవ్ ఠాక్రే భవిష్యత్ కార్యాచరణ ఏంటి అనేటువంటి దానిపైన డిమాండ్ కొనసాగుతున్నది. ఆ పార్టీల మధ్యన చర్చలు కూడా, అదేవిధంగా టికెట్ల కేటాయింపు అంశంలో కూడా ఇటు ఎన్డీఏ కూటమిలోను అటు కాంగ్రెస్ కూటమిలోను 2 కూటమిల్లో కూడా భేదాభిప్రాయాలు మాత్రం స్పష్టంగా కనబడుతున్నాయి. సో ఈ ప్రభావం వచ్చేటువంటి ఎన్నికల్లో ఎంత మేరకు పడుతుందో చూద్దాం.